ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈశ్వరి, కూర్చోమ్మా. నీ గురించే మాట్లాడుకుంటున్నావు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు అత్తయ్య? అదేనమ్మా, ఒకసారి శోభనం జరగకుండా ఆగిపోయింది కాబట్టి ఈసారి బంధువులను, తెలిసిన వాళ్ళని కొంతమందిని పిలిచి ఆర్భాటం చేయకుండా సింపుల్గా జరిపిస్తే మంచిదనిపిస్తోంది. దీని గురించి నువ్వేమంటావు? అడుగుతున్నారు కాబట్టి ఎగ్జామ్ గురించి చెప్పనా? వద్దులే, ఒకరోజు కార్యక్రమం కాబట్టి ఇప్పుడు చెప్పే అవసరం లేదు, తర్వాత చెప్తాను. ఈశ్వరి, ఏం ఆలోచిస్తున్నావు? ఏదైనా సమస్య, నీకేదైనా ఇబ్బంది ఉంటే మనం ఈ కార్యక్రమాన్ని నీకు వీలున్నప్పుడే జరిపిద్దాం. నాకు ఇబ్బంది ఏమీ లేదత్తయ్య, మీరు చెప్పినట్టుగానే సింపుల్గా జరిపించండి. నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఏర్పాట్లు చేయిస్తాను. చెప్పడం మర్చిపోయాను, మన వంశాచారం ప్రకారం శోభనం జరిగిన మరుసటి రోజు మన ఇలవేల్ పైన అంకాళ పరమేశ్వరి అమ్మవారి గుడికెళ్ళి రోజంతా పూజలు చేయాలి. ఆ తర్వాత కూడా ఒకరోజు శివాలయానికి, ఇంకొకరోజు వైష్ణవాలయానికి, ఇంకొకరోజు లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళడం. మొత్తం వారం రోజుల పాటు ఒక్కొక్క గుళ్ళో మన ఆచారం ప్రకారం పూజలు చేయాల్సి ఉంటుంది. ఒకరోజు శోభనమైతే మిగిలిన 6 రోజులు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటే అత్తయ్య ఇలా అంటున్నారండి. ఇలా అయితే నేను ఏమీ ప్రిపేర్ అవ్వలేను, ఏమీ సరిగా రాయలేను కూడా.